ఇక కొత్తగూడెం విషయానికి వస్తే ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు గత ఎన్నికల్లో ఓడిపోగా కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు ఎమ్మెల్యే పనితీరు మీద అత్యంత దారుణమైన అభిప్రాయం వెల్లడైంది ఎందుకంటే మీ ఎమ్మెల్యే పనితీరు బాగుందా అని అడిగితే కేవలం పది శాతం మంది మాత్రమే బాగుందని చెప్పారు పర్వాలేదని వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ శాతం ఇరవై ఏడు శాతం ఉంటే బాగాలేదు అని చెప్పినటువంటి వాళ్ళు అరవై నాలుగు శాతం ఉంది ఇక పది శాతం ఓటర్లు మెప్పు కూడా పొందలేకపోయారు ఇక అభివృద్ధి మీద ఒక మోస్తరు సంతృప్తి మాత్రం కనబడుతుంది ఎందుకంటే మీ ఊళ్ళో అభివృద్ధి జరిగిందా అంటే అవునని చెప్పేవాళ్ళు ముప్పై ఐదు శాతం ఉంటే పర్వాలేదు అని సమాధానం ఇచ్చారు నలభై ఐదు శాతం మంది అసలు జరగలేదన్నటువంటి వాళ్ళు ఇరవై శాతం మంది ఉన్నారు సో ఇది అక్కడ ఉన్నటువంటి వ్యవహారం ఇక సీఎం పనితీరు మీద మాత్రం ఎక్కువ మంది సంతృప్తికరంగానే ఉన్నట్లు సర్వేలో తేలింది ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు బాగా పనిచేస్తున్నారు అని ముప్పై శాతం మంది చెప్తే పర్వాలేదు అని యాభై శాతం మంది చెప్పారు అసలు బాగాలేదు అని పంతొమ్మిది శాతం మంది మాత్రమే తెలిసిపోయి ఇక ప్రభుత్వ సాయానికి పాస్ మార్కులు మాత్రమే వచ్చాయి ఎందుకంటే మీకు ప్రభుత్వ సాయం అందుతుందా అంటే అందలేదు అని అరవై ఐదు శాతం మంది చెప్తే అందుతుంది అని ముప్పై ఐదు శాతం మంది తెలిపారు ఇక కుటుంబ పాలన నిజమే అంటున్న వాళ్ళు ముప్పావు భాగం మంది ఉన్నారు ఎందుకంటే అవునాను డెబ్బై ఏడు శాతం మంది చెప్తే కాదు అని ఇరవై మూడు శాతం మంది మాత్రమే తెలిపారు అయితే మొత్తంగా చూసినప్పుడు కొత్తగూడెం నియోజకవర్గంలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపారు ఎందుకంటే టీఆర్ఎస్ పట్ల నలభై మూడు శాతం మంది ప్రేమను కనబరిస్తే ఆరు శాతం మంది భారతీయ జనతా పార్టీ నిష్టపడుతున్నట్లుగా తెలుస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీని యాభై రెండు శాతం మంది అభిమానిస్తున్నారు కొడుకు మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చినా టిక్కెట్ తనదేనని ఎమ్మెల్యే వనమ చెబుతుండగా నవంబర్లో ఇక్కడ చేసిన సర్వే ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి ఎమ్మెల్యే పనితీరు మీద అక్కడి ఓటర్లకు ఉన్న నెగిటివ్ అభిప్రాయంలో ఏమాత్రము మార్పు కనిపించలేదు ఎందుకంటే మీ ఎమ్మెల్యే పనితీరు బాగుందా అంటే బాగుంది అన్నవాళ్ళు కేవలం సింగిల్ డిజిట్ తొమ్మిది శాతం మంది మాత్రమే ఉన్నారు పర్వాలేదు అన్నటువంటి వాళ్ళు ఇరవై ఆరు శాతం మంది కనిపించారు బాగాలేదు అన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది కనిపించారు అరవై ఐదు శాతం మంది మా ఎమ్మెల్యే పనితీరు బాగాలేదు అని చెప్పారు అంటే మూడింట రెండొంతుల మంది వ్యతిరేకంగానే ఉన్నట్లు కనిపించారు ఇక అభివృద్ధి విషయంలో ఓటర్లలో ఒక మోస్తరు సంతృప్తే కొనసాగింది ఎందుకంటే మీ ఊళ్ళో అభివృద్ధి జరిగిందా అని మా వాళ్ళు ప్రశ్నిస్తే అవును అని ముప్పై ఆరు శాతం మంది చెప్తే పర్వాలేదు అని నలభై ఆరు శాతం మంది చెప్పారు అస్సలు లేదని చెప్పినటువంటి వాళ్ళు పద్దెనిమిది శాతం కనిపించారు సో ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు మీద సంతృప్తి వ్యక్తం చేసిన వాళ్ళు చెప్పుకోదగిన శాతం మంది కనిపించారు ఎందుకంటే అవును అని చెప్పినటువంటి వాళ్ళు ఇరవై తొమ్మిది శాతం మంది ఉంటే పర్వాలేదు అని చెప్పినటువంటి వాళ్ళు యాభై ఒక్క శాతం మంది ఉంది లేదు అని చెప్పినటువంటి వాళ్ళు కేవలం ఇరవై శాతం మంది మాత్రమే మా సర్వేలో కనిపించారు ఇక ప్రభుత్వ సాయం అందలేదని మూడింట రెండొంతుల మంది చెప్పారు అంటే సుమారుగా అవును అని ముప్పై మూడు శాతం మంది చెప్తే లేదు అంటే అందడం లేదు అని అరవై ఏడు శాతం మంది చెప్పారు ఇక కుటుంబ పాలన నిజమే అని ఎక్కువ మంది నమ్ముతున్నారు ఎందుకంటే మేము అడిగిన వాళ్ళలో మేము ప్రశ్నించిన వాళ్ళలో డెబ్బై ఆరు శాతం మంది అవునని చెబితే కాదని చెప్పినటువంటి వాళ్ళు కేవలం ఇరవై నాలుగు శాతం మంది మాత్రమే ఇక టీఆర్ఎస్ బలం అంతకు ముందు కంటే చాలా స్వల్పంగా పెరిగిన కొత్తగూడెంలో కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది ఎందుకంటే నలభై నాలుగు శాతం మంది మాత్రం టీఆర్ఎస్కు ఇష్టపడుతుంటే తొమ్మిది శాతం మంది భారతీయ జనతా పార్టీకి చేకొట్టారు నలభై ఆరు శాతం మంది కాంగ్రెస్ పక్షాన వహిస్తున్నట్లుగా కనిపించింది